లావణ్య గారు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మనం ఆలోచిస్తున్నాం మన లీడర్స్ ఎడ్యుకేటెడ్ గా ఉండాలి అని చెప్పేసి. మనం కూడా చాలా మంది చూడండి ఎడ్యుకేటెడ్ పీపుల్సే, ఓట్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. చదువుకున్న వాళ్ళే చాలా మంది ఓట్ బూత్ వరకు కూడా వెళ్ళలేరు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. మన రాతల్ని మనమే రాసుకుంటున్నాం ఓట్ వేయకుండా. సో ఎవ్రీబడి కరెక్ట్ పర్సన్ ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా. ఓట్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓటే మన పవర్, ఆయుధం, ఓటు మన హక్కు. యూజ్ ఇట్. ఫ్రమ్ లాస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై సెల్ఫ్ డాక్టర్ అఖిలా. నేను ఒక డెంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో కానీ రూరల్ ఏరియాస్ లో కానీ డెంటల్ కి సంబంధించి ఏం అవేర్నెస్ లేదు. మీ కనుక అధికారంలోకి వస్తే ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా అవేర్నెస్ జనాల్లో తీసుకురావాలనుకుంటున్నారు? అఖిల, ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ ఎకానమీస్ లో డెంటల్ ఎక్కువ ఖర్చు పెడతారు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ. కానీ మీరు అన్నట్టు భారతదేశంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా డెంటల్ పట్ల అవగాహన చాలా చాలా తక్కువ ఉంది. ఒక డెంటలే కాదండి, అసలు ఎంతమంది లాస్ట్ చెకప్, హెల్త్ చెకప్ పోయిన సంవత్సరంలో చేపించుకున్నారు? పోయిన 12 నెలల్లో ఎవరు చేయించుకోలే. అసలు ఆరోగ్యం కూడా అంటే మనకి ఏమున్నాయి, జబ్బులేని ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఇది చాలా మందికి తెలియదు. సో ఆన్ హెల్త్ కేర్ నేను మంగళగిరిలో ఒక ప్రాజెక్ట్ చేశా, ఎన్టీఆర్ సంజీవని అని. అక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్రీగా చికిత్స అందిస్తుంది ఎన్టీఆర్ సంజీవని. కానీ దాంతోపాటు వీ హావ్ బ్రాట్ అవుట్ అ న్యూ టెక్నాలజీ. ఇట్స్ అ కెనేడియన్ బేస్డ్ టెక్నాలజీ. ఎక్కడైతే ఫేషియల్ స్కాన్ చేయగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇట్ విల్ గివ్ ప్రీ డయాగ్నోసిస్. సో వీఆర్ ట్రయింగ్ టెక్నాలజీ. దాంతోపాటు మీరు అన్నట్టు డెంటల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో నో సెకండ్ థాట్. అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వీ వాంట్ టు డూ వర్క్ షాప్స్ అండ్ టేక్ ఇట్ అప్. నేను ఈ పాదయాత్రలో డెంటిస్ట్ని కూడా కలిశాను చాలా మంది. దాంట్లో ఒక సూచన కూడా వచ్చింది, డెంటల్ కూడా ఆరోగ్యశ్రీలో చేస్తే బాగుంటుంది అనేది. అది కూడా తప్పనిసరిగా నేను మా పార్టీలో ఉన్న పెద్దవాళ్ళతో చర్చించిన తర్వాత విధి విధానాలు మేము ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా అఖిల. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నేను డాక్టర్ కె సుప్రజ, నెల్లూరులో గైనకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్, నేను ఎంబీబీఎస్ అండ్ డీజీఓ రెండు ఎస్వీ మెడికల్ కాలేజ్లో చేశాను, కానీ సర్టిఫికేట్స్ అన్ని ఎన్టీఆర్ యుహెచ్ఎస్ లో తీసుకున్నాను. నా సర్టిఫికేట్స్, మా ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్స్, అందరు సర్టిఫికేట్స్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ లోనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని సడన్ గా మార్చేశారు, కానీ మాకు మా సర్టిఫికేట్లు అట్లా ఉండి ఇప్పుడు ఇది ఉంది. మేము అట్లీస్ట్ అబ్రాడ్కి పోయినా ఇంకెక్కడికి పోయినా అది ఆ డెఫిషియన్స్ అనేది తెలుస్తుంది. మీరు దీనికి మీరు వచ్చిన తర్వాత మాకేమన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా చేయగలరా? నేమ్ని మార్చడంలో ఇది అంటే టెంపరీగా కాకుండా ఎవరు ఏ పార్టీకి వస్తే అది మార్చడం అనేది కరెక్ట్ కాదు కదా. మీరు వచ్చినప్పుడు దానికి పర్మనెంట్ గా ఏమన్నా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మీరు సలహా ఏమన్నా. లావణ్య ఒక ప్రశ్న అడిగింది అన్నా, బాగా చదువుకున్న వాళ్ళు పై చదువులు చదివిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే సమాజం బాగుపడుతుందని లావణ్య ఒక ప్రశ్న వేశారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన 100,000,000,000 ప్రజాధనాన్ని లూటీ చేశారని 12 చార్జ్షీట్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తినే మన ముఖ్యమంత్రి చేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అమ్మా, దొంగతనం ఒక వ్యక్తి చేశాడు, కోర్టు ఇతను దొంగ జైలుకి పంపించింది, జైలు నుంచి విడుదలయ్యే దొంగ బయటకు వచ్చాడు. మన ఇంట్లో ఉన్న బీరువ తాళాలు ఆ దొంగకి ఇస్తామండి? ఆ దొంగకి మన ఇంట్లో ఉన్న బీరువ తాళాలు ఇస్తామా? కానీ ఇప్పుడు ఏం చేశాం, అలాంటి దొంగకే ఆంధ్ర రాష్ట్ర ఖజానా తాళాలు ఇచ్చేశాం.
తల్లి ఒక మంచి ప్రశ్న అడిగింది. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎలా వచ్చింది అనేది చాలా మందికి తెలియదు, నాతో పాటు. ఈ ఘటన జరిగిన తర్వాత నాకు యనమల రామకృష్ణ గారు చెప్పారు, మనకి 1983 ముందల హెల్త్ యూనివర్సిటీ అనేది లేదు, అది సిద్ధార్థ మెడికల్ కాలేజ్గా ఉండేది. అలాంటిది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళందరినీ పిలిపించి, లేదు ప్రభుత్వానికి ఒక యూనివర్సిటీ లేదు, నేను ఇది టేక్ ఓవర్ చేస్తున్నాను సుమోటోగా, మీరు అడ్డుపడద్దండి అని ఆనాడు ఎన్టీఆర్ గారు చెప్పి ఆయన సొంతానికి తీసుకోలే, ముఖ్యమంత్రిగా ఆయన సొంతానికి తీసుకోలే. ప్రజల కోసం హెల్త్ యూనివర్సిటీ కావాలని ప్రజల కోసం ఆయన సిద్ధార్థ దగ్గర నుంచి తీసుకుని హెల్త్ యూనివర్సిటీ చేశారు. దానికి ఎన్టీఆర్ అన్న పేరు బాబు గారు పెట్టారు. ఇది కరెక్ట్ కాదని, ఆయన డాక్టర్ కదా అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుగా పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది ఈ వ్యక్తి రాత్రి ఏ ఆత్మతో మాట్లాడాడో నాకు తెలీదు. రాత్రి ఒక ఆత్మతో మాట్లాడతాడు, రాత్రే జూమ్ ద్వారా క్యాబినెట్ మీటింగ్ పెడతారు. లిటరలీ మాకు కూడా తెలీదు, ఎజెండాలో లేని ఐటమ్, కౌన్సిల్లో లేని ఐటమ్ అమ్మ తీసుకొస్తాడు, పేరు మార్చేస్తాను. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కడప పేరు వైఎస్ఆర్ కడప, ఎప్పుడు మార్చలేదే. రాజశేఖర రెడ్డి గారిని కించపరిచే విధంగా ఏనాడు మేము మాట్లాడలేదు. ఈరోజు కూడా మనసులో ఆయన పట్ల మాకు గౌరవం ఉంది, అందుకే కడప పేరు మేము తీయలే. కానీ నేను చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తప్పనిసరిగా హెల్త్ యూనివర్సిటీ షాల్ బి రీనేమ్డ్ అగైన్ యాజ్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, నో సెకండ్. మంచి సలహా ఇచ్చారు. అసలు ఈ ప్రభుత్వాలు మారినప్పుడు ఇష్టోచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలు పేర్లు మార్చుతాం, అదేవిధంగా ఇంటి పట్టాల పైన ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేస్తాం, ఇంకా రేపు మా డ్రైవింగ్ లైసెన్స్ పైన కూడా మన ఫోటోతో పాటు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టేటట్టున్నారు చూస్తుంటే. సో ఇది పోవాలి, మీరు అన్నట్టు మంచి ఐడియా. ఒక చట్టమే తీసుకొచ్చి ఆల్రెడీ పేరు పెట్టిన దానికి పేరు మార్చేదానికి లేదు అనే విధానం రేపు వచ్చిన తర్వాత మేము చేస్తాం. ఇంకా మీలాగా చాలా మంది ఇబ్బంది పడ్డారు సార్, యూనివర్సిటీ పేరు మారిన తర్వాత ఆన్లైన్లో కొడితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఉండదు, అప్పుడు మీ డిగ్రీ ఫేక్ అంటారు. ఆ చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, డెఫినెట్లీ ఆ విషయంలో వీ స్టాండ్ బై. రేపు పేరు మార్చుతాం, అదేవిధంగా ఒక చట్టం కూడా తీసుకొచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్. సార్ అలా అయితే డాక్టర్ ఉంటేనే యూనివర్సిటీకి డాక్టర్ నేమ్ ఉండాలంటే డాక్టర్ అయిన వాళ్ళే హెల్త్ మినిస్టర్ చేయాలి కదా సార్, వాళ్ళ ఉద్దేశంలో. మరి మన హెల్త్ మినిస్టర్ డాక్టర్ కాదు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ గారే హెల్త్ మినిస్టర్, కామినేని శ్రీనివాస్ గారు అసలు డాక్టర్, ఆయనే హెల్త్ మినిస్టర్ గా చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు ఏంటనేది ఇంకెళ్తే చాలా ఉంది హిస్టరీ, వద్దులేండి. So next question, mic please.